హాయ్, నా పేరు చరణ్. సో మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో క్రేజియస్ట్ డీల్ ఏంటంటే ఎల్జీ జిఐటెక్స్. సో అది వచ్చేసింది. సో ఇవాళ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసి అసలు ఫ్లిప్కార్ట్ నిజంగా ఆఫర్ ఇచ్చాడా, ఏదైనా బాగస్ చేశాడా, లోపల మంచి ఫోన్ వచ్చిందా, లేదా నేను రీఫర్బిష్డ్ ఫోన్ ఇచ్చాడా మనకి అనేది చూద్దాం. సో ఇంక లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఇంక లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ అయితే చాలా హెవీ ఉంది, చూద్దాం ఏమిచ్చాడు. వావ్, ఫోన్ అయితే క్లాసిక్ బ్లాక్లో ఇచ్చాడు. హెవీ. సో ఇది మన బాక్స్. సో ఇక్కడ ఎల్జీ జిఐటెక్స్ థింక్ అని చెప్పి వాళ్ళ స్మార్ట్ డివైజెస్ బ్రాండ్ మార్క్ ఇది థింక్ అనేది. సో డ్యూయల్ స్క్రీన్. సో ఇట్ సైడ్ మనకి ఏమి ఇచ్చాడంటే బార్ కోడ్ ఇచ్చాడు, ఇక్కడ మళ్ళీ బ్రాండింగ్ ఇచ్చాడు వెనకాల. సో చాలా మినిమలిస్టిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. కానీ చాలా హెవీ ఉంది ఫోన్. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. సో లోపల నుంచి మనకి రెండు సెపరేట్ బాక్సెస్ లాగా ఇచ్చాడు. సో చూడసారా, ఇక్కడ మనకి ఫెస్టివల్ స్పెషల్ ఎడిషన్ చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. వాడి ఫ్లిప్కార్ట్ అని కూడా ఇచ్చుకుంటే వాడి బ్రాండింగ్ ఇంకా ఈ అన్బాక్సింగ్ వీడియోస్ ద్వారా ఎలాగైనా ప్రమోట్ అవుతుంది. కానీ ఫ్లిప్కార్ట్ బ్రాండింగ్ ఎక్కడ ఇవ్వాల, జస్ట్ ఫెస్టివల్ స్పెషల్ ఎడిషన్ మాత్రమే మెన్షన్ చేశాడు. సో ఇంకా సైడ్లో చూస్తే స్నాప్డ్రాగన్ బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ మెమొరీ వేరియంట్ కూడా మెన్షన్ చేశాడు క్లియర్గా, 6 GB ర్యామ్ ఇంకా 128 GB రామ్ అని. సో ఇది డ్యూయల్ స్క్రీన్. సో ఇది సెపరేట్గా సేల్ చేయొద్దని చెప్పి కూడా మెన్షన్ చేశాడు. సో ఫస్ట్ మనం ఫోన్ ఎలా ఉందో చూసి దాని తర్వాత దీని దగ్గరికి వద్దాం. ఓకే. సో బాక్స్లో మనకి ఫస్ట్ ఒక మైక్రోఫైబర్ క్లాత్ ఇచ్చాడు. సో ఇది చాలా రేర్, ఫోన్స్లో ఎప్పుడు మైక్రోఫైబర్ క్లాత్స్ రావు మనకి. సో డ్యూయల్ స్క్రీన్ కాబట్టి బాగానే ఇచ్చాడు. సో ఇది మన మొబైల్. వావ్, చాలా బాగుంది, హ్యాండీగా ఉంది ఫోన్. ఇది చూసుకుంటే పెద్ద సైజ్ అని కూడా కాదు, చాలా హ్యాండీగా ఇచ్చాడు ఫోన్. సో వెనకాల జిఐటెక్స్ బ్రాండింగ్ ఇచ్చాడు, అలాగే ఫ్రంట్ ఇది. ఇప్పుడు ఒక సెకండ్లో ఓపెన్ చేద్దాం ఇంకా బాక్స్లో ఏమున్నాయి చూసి. సో ఇది మన ఛార్జింగ్ కేబుల్, కేబుల్ ఒకటే ఇచ్చాడు మనకి. అవునండి, మనకి అడాప్టర్ అనేది రాదు. సో నేను యాక్చువల్లీ సేల్ స్టార్ట్ అవ్వకుండానే ట్విట్టర్లో నేను ఎల్జీ వాళ్ళని అడిగాను ఈ అడాప్టర్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి. మీరు వాళ్ళు రిప్లై ఇచ్చారు, అది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు ముందే మెన్షన్ చేశారు ఏంటంటే ఈ మనకి అడాప్టర్ అనేది రాదు, ఓన్లీ వైరే ఇస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మనం వేరే సెపరేట్ అడాప్టర్ కొనుక్కోవాలని చెప్పి ఆ ట్వీట్లో నాకు రిప్లై ఇచ్చారు క్లియర్గా. సో ఇప్పుడు ఓన్లీ ఐఫోన్నే మనం ట్రాల్ చేయకూడదు, ఎల్జీ కూడా చేయాలంటే అవసరం లేదు. ఎందుకంటే ఈ బడ్జెట్లో వాళ్ళు అడాప్టర్ వదిలేసినా పర్లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 20,000 అలా వచ్చింది మనకి ఇప్పుడు ఆఫర్లో. ఒకవేళ ఇది ఫుల్ ప్రైస్ పెట్టుంటే, మనం 50,000 లేదా 70,000 పెట్టుంటే అప్పుడు మేబీ ట్రాల్ చేయొచ్చు. ఇప్పటికైతే ట్రాల్స్ అనేది ఐఫోన్ 12 కొద్దిద్దాం. ఇంకా చూస్తే మనకి ఇయర్ ఫోన్స్ ఇచ్చాడు. సో డిఫరెంట్ సైజ్ ఆఫ్ బడ్స్ కూడా ఇచ్చాడు మనకి, మన ఇయర్ సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి. చూడండి, బ్రైడెడ్ కేబుల్ ఇచ్చాడు, బాగుందని చెప్పుకోవచ్చు. సో లోపల మనకి ఇది ఒకటి ఇచ్చాడు. సో ఇది ఒక కేస్ కవర్ ఇచ్చాడు మనకి, పర్లేదు, బేసిక్, వెరీ బేసిక్. అండ్ కొంచెం పేపర్ వర్క్ ఇచ్చాడు. సో మనం ఫోన్ సెటప్ చేసి దాని తర్వాత డ్యూయల్ స్క్రీన్ దగ్గరికి వెళ్దాం. సో ఫోన్ చాలా బాగుంది, చాలా బ్రాండ్ న్యూ ఫోన్ మనకి. సో ఫ్లిప్కార్ట్ వాడు ఏం మోసం చేయలేదు మనకి, కొత్త ఫోనే ఇచ్చాడు, రీఫర్బిష్డ్ అని ఏం చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ తెలిసిపోతుంది కూడా, చాలా హ్యాండీగా ఉంది, చాలా ప్రీమియం ఉంది ఫోన్ అయితే. సో ఇక్కడ థింక్ బ్రాండ్ మార్కింగ్ ఏంటంటే మన ఎల్జీ వాళ్ళ స్మార్ట్ డివైసెస్ అని చెప్పి థింక్ అని చెప్పి బ్రాండ్ మార్క్ ఇస్తారు. మీకు ఇంట్లో ఎల్జీ ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఉంటే అక్కడ కూడా మీరు చూస్తారు. సో ఎల్జీ స్మార్ట్ యాప్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాంతో మీరు అన్నీ కనెక్ట్ చేసుకొని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సెటప్ ఇప్పుడు చేద్దాం. ఇంగ్లీష్ ఓకే, లేదు నాకు ఈ నాచ్ కనిపించాలి, నేను ఇది ఉంచుకుంటా. సో ఇన్సర్ట్ సిమ్ నేను తర్వాత వేసుకుంటాను. సో ర్యాపర్ తీసేస్తున్నా, ఈ బ్రాండింగ్ పోతుంది మనకి, డిస్ప్లే బాగా నీట్గా ఉంటుంది. సో వైఫై అవి కూడా నాకు అవసరం లేదు, నేను తర్వాత చూసుకుంటా ఇవన్నీ. సెట్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ నేను తర్వాత పెట్టుకుంటా. సో బేసిక్ ప్రతి ఆండ్రాయిడ్ సెటప్ మనకి, పెద్దగా ఏం లేదు మోపు. సో మనకి ఇలాగ యాప్స్ అనేవి ఇలా ఇచ్చాడు మనకి. సో ఈ లాంచర్ లేదు మనకి, ఆండ్రాయిడ్ 10లో కానీ 11లో కానీ వచ్చేది. సో అది పెద్ద ప్రాబ్లం కాదు, మీరు స్టాక్ ఆండ్రాయిడ్ కావాలంటే గూగుల్ లాంచర్ వేసుకోవచ్చు. సో ఫోన్ చాలా బాగుంది, చాలా స్మూత్ ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని యాప్స్ అయితే వాడు వేసి ఇచ్చాడు ఎసెన్షియల్స్ అని చెప్పిలాగా. సో నాకు ఇది నచ్చదు, నాకు స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టం. సో నేను గూగుల్ లాంచర్ వేసేసుకుంటా తర్వాత. సో స్క్రీన్ చాలా బాగుంది. ఇప్పుడు డ్యూయల్ స్క్రీన్ కనెక్ట్ చేసే ముందు మనం ఒకసారి దీని క్విక్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి చూసేద్దాం. సో డిస్ప్లే చూసుకుంటే మనకి ఫస్ట్ 6.4 inch ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఓఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. అలాగే మనకి ఒకటే వేరియంట్ ఉంది, 6 GB ర్యామ్తో 128 GB మెమొరీ. సో ప్రాసెసర్ చూసుకుంటే చాలా మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వచ్చింది, స్నాప్డ్రాగన్ 855 ఆక్టోకోర్ ప్రాసెసర్ వచ్చింది మనకి. సో వెనకాల కెమెరా సెటప్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది మనకి. ప్రైమరీ కెమెరా వచ్చేసి 12 MP,
అలాగే సెకండరీ కెమెరా వచ్చేసి మనకి 13 MP వైడ్ యాంగిల్ కెమెరా ఇది అల్ట్రా వైడ్ ఫోటోషాట్స్కి. సో సెల్ఫీ చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP కెమెరా ఇచ్చారు. సో ఇది Android 9 బాక్స్ నుంచి వస్తుంది మనకి, Android 10 అప్డేట్ రావచ్చేమో. అంటే ఇది 1 ఇయర్ ఓల్డ్ ఫోన్ కాబట్టి Android 9 అప్పుడు లేటెస్ట్. సో మనం పెద్ద కంప్లైంట్ చేయక్కల. సో ఇది డ్యూయల్ సిమ్ తో పాటు ఎక్స్పాండబుల్ మెమొరీ 2 TB వరకు ఇచ్చారు. సో బ్యాటరీ వచ్చేసి మనకి 4000 mAh బ్యాటరీ వస్తుంది. అయితే ఫాస్ట్ ఛార్జర్ ఇందులో ఇంక్లూడ్ చేయకపోయినా ఇదివరకు ప్రీవియస్గా షిప్ చేసిన మోడల్స్లో 6.2 W ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ ఇంక్లూడ్ చేశారు. సో ఇప్పుడు అది ఆపేశారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది IP68 సర్టిఫైడ్ కూడా, వాటర్ రెసిస్టెన్స్ అనేది ఉంది, ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా. సో ఇప్పుడైతే డ్యూయల్ స్క్రీన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నట్టుంది, అది ఆటోమేటిక్గా ఎనేబుల్ అయింది. సో బ్యాటరీ మనకి 41% దగ్గర ఇచ్చాడు. సో ఇది కూడా బాగానే ఉంది, హ్యాండీగా ఉంది. సో ఇది డ్యూయల్ స్క్రీన్. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. నాకు ఈ మ్యాట్ డిజైనింగ్ బాగా నచ్చింది. సో ఇందాక హెవీ ఉంది కదా బాక్స్, ఇదే అనుకుంటా. ఫోన్ అంత హెవీ అనిపించలేదు కానీ ఇది చాలా హెవీగా ఉంది నాకు. సో ఇక్కడ ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అది కూడా హ్యాండీగా ఉంది. సో మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఇప్పుడు మీకు చూపిస్తా. డిస్ప్లే చాలా బాగుంది, ఇక్కడ చూడండి నా రిఫ్లెక్షన్ మీకు తెలుస్తుంది. సో మనకి డ్యూయల్ స్క్రీన్ ఓపెన్ చేయగానే జస్ట్ స్పాంజ్ ఇచ్చారని చెప్పి పడేస్తారు, కానీ ఇక్కడ చూసారా ఇది పొక్క కనెక్టర్ ఒకటి ఉంది. సో ఇది పడేయకండి. ఇదేంటంటే మీరు డ్యూయల్ స్క్రీన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనకి వైర్ ఇచ్చాడు USB-C. సో USB-C టు ఈ మ్యాగ్నెటిక్, ఇది మ్యాగ్నెటిక్ మీకు తెలుస్తుందా. సో ఇది మ్యాగ్నెటిక్ అన్నమాట. సో ఇది మన ఫోన్. ఓకే, ఆ ఓపెనింగ్ యానిమేషన్ కూడా నాకు నచ్చింది. సో దీన్ని ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూసారా మనకి కనెక్టర్ ఉంది, దాంతో జస్ట్ కనెక్ట్ చేసాడు మేము. అంతే సింపుల్గా కనెక్ట్ చేసుకుంటాం. మనం కనెక్ట్ చేయగానే ఇక్కడ చూసారా ఒక టాగుల్ వచ్చింది మనకి పాపప్. సో దాన్ని ఎనేబుల్ చేయగానే చూడండి ఇక్కడ టర్న్ ఆన్ డ్యూయల్ స్క్రీన్ అని ఉంది. తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్మ్వేర్ అప్డేట్ అడుగుతుంది మీకు. సో మీకు ఒకవేళ అది అవసరం లేకపోతే తర్వాతైనా చేసుకోవచ్చు. మేబీ చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే మనకి డ్యూయల్ స్క్రీన్ వాడుకునేటప్పుడు ఏదైనా జెస్టర్స్ అనేవి ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా డిజైన్ చేయకపోతే ఎల్జీ వాళ్ళే మనకి అవి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లాక్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ 3 ఫింగర్స్తో స్వైప్ చేస్తే ఇక్కడ చూసారా మనం యాప్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్విచ్చింగ్ ఇలాంటి జెస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ ఏం డిజైన్ చేయలేదు. సో ఎల్జీ వాళ్ళు ఇచ్చేవి జెస్టర్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటే ఈ సెకండ్ డిస్ప్లేని మీరు ఫుల్గా వాడుకోవచ్చు. సో అప్డేట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా చేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి క్లోజ్ చేస్తాం. ఇక్కడ కూడా డిస్ప్లే వచ్చింది. వెనకాల చూస్తే ఇది కెమెరా. సో ఇక్కడ నుంచి నేను ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, బేసిక్ నోటిఫికేషన్స్ అవి చెక్ చేసుకోవచ్చు అనుకుంటే. ఇక్కడ నేను ఇంకా యాప్ రన్ అవుతుంది, 855 ప్రాసెస్, 6 GB ర్యామ్ కాబట్టి మనకి త్వరగా అంత ఈజీగా యాప్స్ అనేవి క్లోజ్ అవ్వవు. సో మల్టీ టాస్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఫోన్ మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ బటన్ ఇచ్చాడు అన్లాక్ లాక్కి. సో సిమ్ ఎజెక్టర్ ఇక్కడ ఉంది. సో ఇది సిమ్ ఎజెక్టరే. సో ఇది మరీ బ్లాక్ ఉండడం వల్ల కలిసిపోతుంది, కానీ మీకు టాప్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉంటుంది సిమ్ ఎజెక్టరే మీకు. స్విచ్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ బటన్స్ ఇచ్చాడు, అలాగే ఒక డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఇచ్చాడు. చాలా హ్యాండీగా ఉంది ఇది. సో కానీ డ్యూయల్ స్క్రీన్ వాడేటప్పుడు ఇది మిక్స్ అయిపోతుంది. సో అది మనం అప్పుడు వాడలేము. ఇంకోటి మీరు చూస్తే ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా ఎక్కువ పడిపోతున్నాయి, మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మైక్రోఫైబర్ క్లాత్ ఉత్తనే ఇవ్వలేదు వాడు, నేను ఇందాక అన్బాక్స్ చేసేప్పుడు అదే అన్నా. సో బేసిక్గా ఎవరు ఫోన్స్లో మైక్రోఫైబర్ క్లాత్ ఇవ్వట్లా, వీడి ఇచ్చింది ఒక పర్పస్కి. ఈ ఫింగర్ ప్రింట్లు చాలా ఎక్కువగా పడుతున్నాయి. సో ఇది ఫ్రీక్వెంట్గా యూస్ చేసుకోండి మీరు. సో అది క్విక్ అన్బాక్సింగ్. ఫోన్ చాలా బాగుంది, డిస్ప్లే చాలా బాగుందనే చెప్పుకోవచ్చు, కానీ బ్యాటరీ ఏదైతే ఉందో త్వరగా అయిపోతుంది. సో ఇందాక మనం చూసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు 41% బ్యాటరీ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ డ్యూయల్ స్క్రీన్ కనెక్ట్ చేసాం కాబట్టి మనం 36% అయిపోయింది, అంటే ర్యాపిడ్గా పడిపోయింది. మనకి ఫరక్ తెలియదు, 36-41 అంటే మీరు కేవలం 5% కదా అనుకుంటారు, కానీ 5% డ్రాప్ మనకి ఎన్ని నిమిషాలు అయింది, జస్ట్ ఒక నాకు 5 మినిట్స్ గ్యాప్లో నాకు 5% అయిపోయిందంటే 100% మనకి 100 మినిట్స్లో అయిపోతుంది. సో డ్యూయల్ స్క్రీన్ చాలా బ్యాటరీ వాడుతుంది, అది దృష్టిలో పెట్టుకొని వాడేటప్పుడు. సో ఇది డిస్ప్లే మనకి 360 పెట్టుకోవచ్చు ఇలాగా, కానీ ఇప్పుడు వెనకాలకు వెళ్ళినప్పుడు అది డిస్ప్లే క్లోజ్ అయిపోతుంది చూడండి. సో ఇదేంటంటే మీరు ఒకవేళ డ్యూయల్ స్క్రీన్ కనెక్ట్ చేసినప్పుడు సింగిల్గా ఫోన్ వాడాలనుకుంటే ఇలా వెనక్కి పెట్టేసుకొని కూడా వాడుకోవచ్చు మీరు, కానీ ఫుల్గా యూటిలైజ్ చేయాలి అనుకుంటే డ్యూయల్ స్క్రీన్ వాడుకోండి. మీరు సింగిల్ హ్యాండెడ్గా వాడాలనుకున్నప్పుడు అసలు డ్యూయల్ స్క్రీన్ నుంచి తీసేయండి, ఎందుకంటే బ్యాటరీ సేవ్ అనేది అవుతుంది మీకు. సో అది మన క్విక్ అన్బాక్సింగ్. సో ఇంకా దీన్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఈ ఎల్జీ వాళ్ళ జెస్టర్స్ ఏమున్నాయి, డ్యూయల్ స్క్రీన్ ఇంకా బాగా ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, అలాగే ఫుల్ కెమెరా టెస్ట్ నేను ఇంకో వీడియోలో చేస్తాను. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిటర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.